ప్రజ్ఞ గారు సంస్థ ప్రధాన కార్యదర్శి పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు, మిత్రులు నారాయణ గారు, రామకృష్ణ గారు, సభలో ఉన్నటువంటి మిత్రులందరికీ నమస్కారం. ఇద్దరు వక్తలు విభజన చేసుకొని పాఠశాల విద్య, ఉన్నత విద్యకు సంబంధించినటువంటి ప్రతిపాదనలో ఉన్నటువంటి వస్తువులు మనం స్పందించి మన సూచనలు చేయవలసినటువంటి అంశాలను తెలియజేశారు. నాకు మిగిలిందైతే ఏమి లేదు. శ్రీనివాస రెడ్డి గారు మాట్లాడమన్నారు కనుక నాకు ఒక దృక్పథం ఉంది. ఆ దృక్పథం నుంచి నివేదికను చూడాలని, అప్పుడు మాత్రమే మనకు నివేదిక స్పష్టంగా అర్థమవుతుందని, ఆ తర్వాత ప్రతిపాదన చేస్తే బాగుంటుందనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. మనం ఒక సమాజంలో ఉన్నాం. ఈ సమాజం యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయని అవగాహన లేకుండా, ఈ సమాజాన్ని ఉద్ధరించడానికి నిర్మించబోయే విద్యా విధానం అది ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదు అనేటువంటి అవగాహన రావాల్సినటువంటి అవసరం. అన్లెస్ యూ అండర్స్టాండ్ ది సొసైటీ, యూ కాంట్ ప్రపోజ్ ఎనీ ప్రపోజల్ టు డెవలప్ ది సొసైటీ. నేర విడిసి సామ చేసినట్టు చందవర్షవారికి చెందకుండా సూక్తులు సూత్రాలు చెప్పి మనందరినీ కాసేపు కన్విన్స్ చేయడానికి ప్రయత్నించేస్తారు. రెండవ అంశం, ఉదార పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థలో మనం ఉన్నాం. ప్రజెంట్ పొలిటికల్ సిచ్యువేషన్ ఏంటంటే పార్లమెంటరీ వ్యవస్థ, అది ఉదారవాద విధానం మీద ఆధారపడి పనిచేసే వ్యవస్థ. ఈ ఉదారవాద పార్లమెంటరీ వ్యవస్థలన్నిటికి కూడా మతాలకు మత గ్రంథాలు ఉన్నట్టు ఈ రాజ్యాలకు ఒక రాజ్యాంగం ఉంటుంది, భారతదేశానికి కూడా ఒక రాజ్యాంగం ఉంది. ఈ రాజ్యాంగంలో స్థూలంగా చెప్పదలుచుకుంటే ప్రజలకు కొన్ని హక్కులు హామీ ఇవ్వబడ్డాయి, పాలకులకు ఆ హక్కులను నెరవేర్చే బాధ్యత ఇవ్వబడ్డది. అంటే యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ పీపుల్ హ్యావ్ రైట్స్, రూలర్స్ హ్యావ్ డ్యూటీస్. ఇది మనం విస్మరించకూడదని వీల్లేదు. ప్రజలకు ఏది చెందకపోయినా, చెందేటట్టు చేయకపోయినా అది పాలకుల యొక్క బాధ్యతా రాహిత్యం అవుతుంది, అది రాజ్యాంగాన్ని విస్మరించడం అవుతుంది, ప్రజాస్వామిక విలువలను అటకెక్కించడం అవుతుంది. కీపింగ్ ఇన్ వ్యూ, ఇది దృష్టిలో పెట్టుకొని నివేదికను చూడండి. మన సమాజం వర్గ సమాజం, కుల సమాజం, మత సమాజం, లింగ సమాజం. స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసం ఉంది, పురుషాధిక్యత, మతాల పట్ల హెచ్చుతగ్గులు ఆధిక్యతలు ఉన్నాయి, కులాల పట్ల హెచ్చుతగ్గులు ఉన్నాయి, అంటే వర్గపరంగా ఆర్థిక పరంగా కూడా హెచ్చుతగ్గులు ఉన్నాయి. సో ఇట్ ఈస్ ఇన్ఈక్వల్ సొసైటీ, అసమానతతో అంతరుతో కూడినటువంటి భారతదేశంలో ఉన్నాం. మరి వాట్ ఈజ్ ఎడ్యుకేషన్, వాట్ ఫర్ ఎడ్యుకేషన్? విద్య ఏంది, విద్య ఎందుకొరకు? ఐక్యరాజ్య సమితి చాలా ఉన్నాయనుకోండి విద్య మీద. డ్రెస్ అనేటువంటి ఒక అమెరికన్ రైటరు, యాపిల్ అనేటువంటి అమెరికన్ రైటరు, భారతదేశంలో కృష్ణకుమారు, హెచ్ఎత్ కామత్, ఇటువంటి వాళ్ళు ప్రజల విద్యకు సంబంధించి చాలా సూత్రీకరణలు చేశారు, నేను వాటిలోకి వెళ్ళడం లేదు. స్థూలంగా ఐక్యరాజ్య సమితి 1948లో మానవ హక్కుల ప్రకటన చేసింది. ఆ ప్రకటనలో 26వ అంశం 7వ తరగతి వరకు, 14 ఏళ్ళ వయసు వచ్చే వరకు పిల్లలందరికీ ఉచితంగా నాణ్యమైన విద్యను అందించాలి. 128 దేశాలు సంతకం చేశాయి దాని మీద, అందులో భారతదేశం కూడా ఒకటి. అంటే 48లో సంతకం చేసి 2019కి వచ్చిన తర్వాత
ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ప్రజల బిడ్డలకు 14 సంవత్సరాల వయసు వచ్చే వారికి విద్య చెప్పడంలో ప్రాధాన్యత వచ్చింది. రాజ్యాంగం 40వ అధికరణ ప్రకారంగా కూడా హామీ ఇచ్చింది. 46వ అధికరణంలో వెనుకబడ్డ వర్గాలకు ఎస్సీ ఎస్టీలకు హామీ ఇచ్చారు. ఈ హామీలు అమలు కాదు. ఐక్యరాజ్యసమితి బాల కార్మిక వ్యవస్థ ఉన్నదని, బాలల అనారోగ్యంతో బాధపడుతుందని, చాలా దేశాల్లో పౌష్టికారం అందడం లేదని, విద్యా వైద్యాలు అందకుండా పోతున్నాయని చాలా ఆవేదనతోటి ఒక విద్యా కమిషన్ను వేశారు 96లో. అది జాక్సన్ డెల్లోర్. అతను ఒక నివేదిక ఇచ్చి విద్యకు ఒక నిర్వచనం ఇచ్చాడు. 4 అంశాలు చెప్పాడు. అది మెన్షన్ చేశాడు. ఇది ఐక్యరాజ్యసమితి ఇచ్చినటువంటి నిర్వచనాన్ని సూత్రీకరణను మెన్షన్ చేశాడు. ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ దట్ కమిషన్ ఏంటంటే లర్నింగ్ టు లర్న్, ఎరుక కొరకు నేర్చుకోవడం. ఎరుక అంటే తెలుసుకోవడం కొరకు నేర్చుకోవడం. ఏం తెలుసుకోవాలా? బిహైండ్ దట్ దేర్ ఇస్ అ క్వశ్చన్. ఏం తెలుసుకుంటాం? యూఆర్ లివింగ్ ఆర్ యూఆర్ డిపెండింగ్ ఆన్ నేచర్, సో యూ హ్యావ్ టు నో అబౌట్ ది నేచర్. నువ్వు ప్రకృతి మీద ఆధారపడి బతుకుతున్నావు, ప్రకృతి వల్ల నువ్వు జీవిస్తున్నావు, నిన్ను రక్షిస్తుంది, నిన్ను పోషిస్తుంది, కనుక ఆ ప్రకృతి గురించి నువ్వు తెలుసుకోవాలి. ది సెకండ్ థింగ్, యూఆర్ లివింగ్ ఇన్ ది సొసైటీ, సమాజంలో నివసిస్తున్నావు, సమాజంలో పరస్పరం ఒకరి ఉత్పత్తులు ఒకరు వాడుకుంటున్నారు, ఒకరి సేవలు ఒకరు వాడుకుంటున్నారు, ఒకరి భావాలు ఒకరు వింటున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి కనుక సమాజాన్ని అర్థం చేసుకోవాలి. మూడవది ఏం అర్థం చేసుకోవాలి అంటే భిన్న అభిప్రాయాలు ఉంటాయి, భిన్న సిద్ధాంతాలు ఉంటాయి, భిన్న దృక్పథాలు ఉంటాయి, వాటికి సంబంధించి కూడా తెలుసుకోవాలి. ఎరుక సిద్ధాంత విభేదాలకు సంబంధించి, సమాజ స్థితిగతులకు సంబంధించి, ప్రకృతికి సంబంధించిన అంశాలను తెలుసుకోవడమే ఎరుక. ఆ ఎరుక అనేది మొదటి అంశం. రెండవది లర్నింగ్ టు డూ. లర్నింగ్ టు డూ, టు డూ అంటే ఇక్కడ అర్థం ప్రొడక్షన్లో పాల్గొనడం, ఉత్పత్తిలో పాల్గొనడం, నువ్వు తెలుసుకున్నటువంటిది నేర్చుకున్నటువంటి దాన్ని ఆచరణలో పెట్టడం. మూడవది లివ్ టుగెదర్, కలిసి జీవించడం. భిన్న మతాలు ఉంటాయి, భిన్న సంస్కృతులు ఉంటాయి, భిన్న ఆచారాలు ఉంటాయి, వీటన్నిటి కూడా సహనంతో స్వీకరించి సహజీవనం చేసేటువంటి సహనం కావాలి. నాలుగవది లర్న్ టు బీ, నీ ఉనికిని నువ్వు నిలబెట్టుకో. నీ ఉనికిని నువ్వు నిలబెట్టుకోవడం అంటే మనకు ఆర్టికల్ 21 కూడా చెప్తుంది, టు లివ్ విత్ డిగ్నిటీ. టు లివ్ విత్ డిగ్నిటీ, గౌరవప్రదంగా బతికేటువంటి హక్కు మన భారత రాజ్యాంగంలో. నాట్ యా స్లేవ్, గౌరవప్రదంగా బతికేటువంటి హక్కు భారత రాజ్యాంగం నుంచి. కనుక గౌరవప్రదంగా బతుకు, బానిసగా బతకకు, ఒకరి ఆధిపత్యం కింద బతకకు, ఒకరి ఒత్తిడికి లొంగకుండా నీకు నువ్వుగా స్వతంత్రంగా బతికేటువంటి స్వేచ్ఛ విద్యార్థి. ఇట్స్ ఎ గుడ్ డెఫినేషన్ అబౌట్ ది ఎడ్యుకేషన్. విద్యకు సంబంధించి ఇంతకంటే పరిపూర్ణమైన నిర్వచనం ఉన్నదని నేను అనుకోవట్లేదు. నాకు తెలుసు, మీకు తెలిసి ఉంటే ఉండవచ్చు, కానీ నాకు తెలిసిన మేరకు ఇంతకంటే పరిపూర్ణమైన నిర్వచనం కనిపించదు. ఈ స్థితిలో విద్యా తత్వవేత్తలు, మానసిక తత్వవేత్తలు, ఆర్థిక శాస్త్రవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు కూడా విద్యా పరిణామ క్రమాన్ని విశ్లేషిస్తూ సమాజానికి విద్యకు ఉండే సంబంధాన్ని విశ్లేషిస్తూ అనేకమైనటువంటి భావాలను వ్యక్తీకరించారు. మొత్తంగా చూస్తే ఎవరు కూడా చెప్పింది ఏంటంటే విద్య ఒక పరికరము, ఎడ్యుకేషన్ ఈజ్ ఎ టూల్. అది పరికరమే తప్ప అది లక్ష్యం కాదు. విద్య అనేది పరికరం. ఆ పరికరాన్ని నువ్వు ఎట్లా ఉపయోగించుకుంటావో దాన్ని బట్టి బతుకుతూ ఉంటుంది. మనందరం పారపట్టుకుంటాం, మనందరం గడపడ పట్టుకుంటాం, అవి టూల్స్.
ఆ గడపాలను ఉపయోగించే నైపుణ్యం, దాన్ని వాడేటువంటి స్కిల్ నీకు ఉంటే ఓ రకంగా ఫలితం వస్తుంది. ఆ వాడే స్కిల్ లేకపోతే ఇంకో రకమైనటువంటి ఫలితం వస్తుంది. ఇంకా యాజ్ ఇట్ ఈస్ ఎ టూల్, యూ యూటిలైజ్ ద టూల్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది ఇండివిజువల్ యాజ్ వెల్ యాజ్ సొసైటీ. ఆ విద్య అనే పరికరంతో వ్యక్తి వికాసానికి, సమాజ వికాసానికి తోడ్పడేలాగా. ఒక మాటలో మనల్ని పిలిచి ఈ సమావేశం నిర్వహిస్తున్నటువంటి వాళ్ళ విశ్వాసం ఏంటంటే, చేంజ్ త్రూ ఎడ్యుకేషన్. దట్ మీన్స్ ఎడ్యుకేషన్ షుడ్ డూ సమ్ ట్రాన్స్ఫార్మేటివ్ రోల్. విద్య ద్వారా సమాజ పరివర్తన అనే ఆకాంక్షను వాళ్ళు ఇచ్చి, విద్య అందరికి, విద్య నాణ్యమైన విద్య, ఉచిత విద్య అని చెప్పేది ఎందుకొరకనంటే, ఈ విద్య ద్వారా సమాజం పరివర్తనం చెందాలి. పరివర్తనం చెందాలంటే విద్యకు ట్రాన్స్ఫార్మేటివ్ రోల్ ఉండాలి. పరివర్తనకు తీసుకొచ్చేటువంటి ఒక సహజత్వం విద్యకు ఉంటే అది ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. అండ్ కీపింగ్ ఇన్ వ్యూ ఆల్ దీస్ థింగ్స్ మనకు నివేదికలో ఎక్కడా కనిపించదు. It did not describe the society. It did not observe the what is happening in education system. మనకు నివేదిక బ్రహ్మాండమైనంగా ఉండదు. అంటే మోర్ డిస్క్రిప్షన్, లెస్ ప్రిస్క్రిప్షన్. ఏదో రాగం తీసి తీసి పాట పాడి నేను సామెత విన్నా, ఆ పదం వాడకూడదని నేను చెప్పలేదు. కానీ ఈ నివేదిక అంతా కూడా శ్రోత్రం ఎక్కువ ఉంటుంది, చివరికి శోకమే మిగులుతుంది. అందులో మనకు సంతోషం ఉండదు. రెండవది, తనకు తానే పరస్పర విరుద్ధంగా మాట్లాడతాడు. అచ్చే మంచోడు అంటాడు, కాసేపటికి షెడ్డోడు అంటాడు. బుచ్చే షెడ్డోడు అంటాడు, కాసేపటికి మంచోడు అంటాడు. మంచోడు షెడ్డోడు అని ఒకేసారి కూడా అంటాడు. దిస్ ఈజ్ ద సెల్ఫ్ కాంట్రిక్షన్ ఆల్ ఇంది. అసలు బేసిక్గా ఇది నివేదిక, ఇది డాక్యుమెంట్, ముసాయిదా. ఇట్ ఈస్ ద రిపోర్ట్ సబ్మిటెడ్ బై కస్తూరి రంగన్. అన్లెట్ ఇట్ ఈస్ రిలీజ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్టర్ టేకింగ్ డెసిషన్స్, అది ముసాయిదా కాదు. వాళ్ళు నిర్ణయించకుండా ఏం చేస్తారు, మీరు చెప్పిన ఏం చేస్తారా? అస్సలు చెయ్యరు. రాధాకృష్ణ ఏం చెప్పాడు? విశ్వవిద్యాలయాలు జ్ఞాన కేంద్రాలు అన్నాడు. విశ్వవిద్యాలయాలు సమాజాన్ని మారుస్తాయి అన్నాడు. రాజకీయాలు సమాజాన్ని ఉన్నదున్నట్టుగా ఉంచుతాయి, విశ్వవిద్యాలయాలు సమాజాన్ని పురోగమింపజేస్తాయి. దేర్ ఇస్ ఎ మేజర్ రోల్ త్రూ ది యూనివర్సిటీస్ అని ఆయన చెప్పాడు. కొఠారి ఏం చెప్పాడు? అరే ఇంత భిన్నత్వం ఉంది, ఇంత వైవిధ్యం ఉంది, ఇన్ని అంతరాలు ఉన్నాయి, ఇన్ని అసమానతలు ఉన్నాయి, ప్రజలు ఎట్లా కలిసి ఉంటారు? కీప్ ద పీపుల్ యునైట్ టు మేక్ ది కంట్రీ డెవలప్. విద్యను వాడుకోవాలి ప్రజలను ఐక్యంగా ఉంచడానికి, దేశం అభివృద్ధి చెందడానికి విద్యను వాడుకోవాలి. అందుకే ఆయన ఏం చెప్పాడు రిపోర్ట్కి, ఏం పేరు పెట్టాడు? ఇంటిగ్రిటీ అండ్ డెవలప్మెంట్. కొఠారి రిపోర్ట్ పేరు ఇంటిగ్రిటీ అండ్ డెవలప్మెంట్ చెప్పి సొల్యూషన్ ఆయన ఏం చెప్పాడనంటే, అంతరాల సమాజానికి సమానమైనటువంటి విద్య అందించడం ద్వారా అంతరాలను తగ్గించవచ్చు. యాజ్ ఇట్ ఈస్ ఇన్ ఈక్వల్ సొసైటీ, అట్లీస్ట్ యు ప్రొవైడ్ ఈక్వల్ ఎడ్యుకేషన్. విత్ దట్ ఈక్వల్ ఎడ్యుకేషన్ వి మే బ్రింగ్ ఈక్వాలిటీ అమంగ్ ది సొసైటీ. ఎక్కడవా 66 ఇచ్చా 99 వచ్చింది. ఈ ఫ్యాక్ట్స్ మనం అంగీకరించకుండా, మనకు వ్యక్తిగతంగా ఎన్నో ఉంటాయి. నా కొడుకు అమెరికా పోవాలంటది, నా బిడ్డ మెడిసిన్ చేయాలని ఉంటుంది, నా కొడుకు అనారోగ్యం వచ్చి చదవలేదు, మరోసారి చదివితే బాగుండదు. పర్సనల్ ఇష్యూలో చూడకండి. ఎప్పుడు కూడా విధానాలు నిర్ణయం తీసుకునేటప్పుడు, వ్యక్తిగతంగా చూసుకున్నప్పుడు కొన్ని ప్రయోజనాలు ఉంటాయి, కొన్ని నష్టాలు ఉంటాయి. కానీ వీ హ్యావ్ టు లుక్ త్రూ ది సొసైటీ. సమాజం కళ్ళతో మనం చూడాలి తప్ప వ్యక్తి కళ్ళతో చూస్తే మనం న్యాయం చేయలేము, అప్పుడు మనం బుద్ధిజీవులం అనిపించుకోము. వ్యక్తి కళ్ళతో చూస్తే మామూలు వ్యక్తి అవుతాం.
కానీ సమాజం కళ్ళతో చూస్తే మనం బుద్ధిజీవులం అవుతాం. ఇవాళ ఆర్టికల్ జ్ఞానానికి నాలెడ్జ్కు ఇంకా ఏదో పదం వాడారు, ఒక పదం వాడాడు, ఏదో తెలిసి ఉండడం కానీ తెలివి ఉండగానే కాదు, విజ్ఞత 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 జ్ఞానం ఒకటి కాదని రాశాడు. జ్ఞానాన్ని ఉపయోగించుకొని వివేచన చేసి మంచిది తెలియజేసేది విజ్ఞత. ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని విజ్ఞత కాదు తెలియాలి, కానీ జ్ఞానాన్ని ఉపయోగించుకోకపోతే విజ్ఞత రాదు అనేటువంటి విషయం కూడా చెప్పాడు. అట్లా ఆ కోణంలో ఈ నివేదిక చూడాలి. చూస్తే మనకున్న 30 ఇయర్స్ ఇంకా పొలిటికల్గా మీరు చూడాలని అంటే విద్య పార్ట్ ఆఫ్ రూలర్స్ కల్చర్, పాలక వర్గాల సంస్కృతిలో భాగంగానే విద్య ఉంటుంది. ఏ దేశంలో అయినా ఇట్ నాట్ బియాండ్ ది రూలర్స్ ఐడియాలజీ. రెండవది విద్య అంటే పాలిటిక్స్ విత్ ఇన్ ది ఎడ్యుకేషన్, విద్యలో రాజకీయాలు అనివార్యంగా ఉంటాయి. మరి విద్యలో రాజకీయాలు అనివార్యంగా ఉంటున్నప్పుడు ఇప్పుడు ఎవడు రూపొందించబోతాడు కమిషన్ నూతన విద్యా విధానాన్ని? ఇప్పుడు కొత్త విద్యా విధానం తేబోయే వారి రాజకీయాలు ఏంటి, వారి భావజాలం ఏంటిది, వాడు ఏం చేయబోతాడని చూస్తే ఈ సింపిట్ ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ. అసలు మీకు ఒక విషయం చెప్పాలి, కశ్మీరు భారతదేశం మధ్య విలీనం సందర్భంలో కశ్మీర్లో ఉన్న ఆర్ఎస్ఎస్ వాళ్ళు కశ్మీర్ను పాకిస్తాన్లో కలవడానికి సమర్థించారు, భారత్లో కలవడానికి వ్యతిరేకించారు. ఎంతమంది తెలుసు, హరి సింగ్ను కలవాలంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు వద్దన్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎంతసేపు అఖండ భారత్, వేదాల్లోనే సర్వం ఉన్నది, ఏకత్వం ఎవరు కోరుకుంటారు, వైవిధ్య రహితాన్ని ఎవరు కోరుకుంటారు, క్యాపిటల్ కోరుకుంటుంది. పెట్టుబడికి ఏకైక మార్కెట్ కావాలి, పెట్టుబడికి విశాల మార్కెట్ కావాలి, పెట్టుబడికి విశాల ప్రాంతాలు కావాలి. కనుక దేశాలు విశాలంగా ఉండాలి, దేశమంతా ఒక్క దీరుగా ఉండాలి, దేశమంతా ఒకే సంస్కృతిలో ఉండాలి, దేశమంతా ఒకే భాష మాట్లాడాలి. అయితే ఇవన్నీ పెట్టుబడి తన ప్రయోజనాల కొరకు చేస్తున్న క్రమంలో అడపా తడపా కొద్ది మెక్క ఎన్నీళ్ళు మెతుకులు లెక్క మనలాంటి మధ్యతరగతికి కొన్ని ప్రయోజనాలు అందుతాయి. అందయ్యని నేనేమనడం లేదు. మన వాళ్ళ పిల్లలు చాలామంది ఉన్నారు అమెరికా పోయారు, వాడు 2 లక్షలు 4 ఏళ్ళు ఇంటికి పంపితే వీడు కారు కొన్నాడు, ఇల్లు కొన్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు. కనుక ఇది మొత్తం 130 కోట్ల ప్రజలకు వర్తిస్తుందని అనుకోవడం తప్పు. వి హావ్ గాట్ సమ్ ఛాయిస్, ఓ అవకాశం వచ్చింది, పెద్ద వచ్చింది, అంతేగాని దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఆల్. అది సర్వానికి అది మంత్రం కాదు, అది తంత్రం కాదు. ఆ కోణంలో చూడాలి. నేను ఎక్కువ ఈ ప్రిస్క్రిప్షన్ గురించి చెప్తున్నాను ఎందుకంటే ఆయన ఇవన్నీ చెప్పారు, చెప్పి ఆయన తీసుకున్న అపసర్యం ఏమైందంటే ఫార్మల్ నాన్ ఫార్మల్ ఈజ్ డిఫరెంట్. ఎందుకంటే మనకు ఉన్నది అరగంట అన్న, అరగంట ఊహిస్తా, దీని మీద 2 గంటల ఒక రోజైనా మాట్లాడుకోవచ్చు, కానీ ఫార్మల్ నాన్ ఫార్మల్ ఒకటి కాదు. నాన్ ఫార్మల్లో ఫార్మల్ కలపడం అనేది మొదటి తప్పు. 3 to 6కు +2 కలిపి 1వ తరగతి 2వ తరగతి పునాదిలో ఉండాలనడం బేసిక్ తప్పు. కనుక ఫార్మల్ ఫార్మల్గానే ఉండాలి, బేసిక్ ప్రీ ఎడ్యుకేషన్ ఉండాలి. అదే రెండవది 6వ తరగతి నుంచి వొకేషన్ అంటాను. ఈ వొకేషన్ అనేటువంటిది ఇంతకు రామకృష్ణ చెప్పినట్టు మనకు ఆల్రెడీ ఐఐటీలు ఉన్నాయి, ఐటీఐలు ఉన్నాయి, పాలిటెక్నిక్లు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, రకరకాల సంస్థలు ఉన్నాయి. కనుక కాస్ట్ సిస్టమ్ను స్ట్రెంథెన్ చేయడం అనేది ఒక హిడెన్ ఏజెండా. ఇవాళ చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు రావు, ఎందుకంటే దిస్ కైండ్ ఆఫ్ ప్రొడక్షన్ ఇస్ జాబ్లెస్ ప్రొడక్షన్, రూత్లెస్ ప్రొడక్షన్. ఈ ఉత్పత్తి విధానానికి ప్రజల పట్ల కాఠిన్యమే ఉంటుంది తప్ప కారుణ్యం ఉండదు. ఈ ఉత్పత్తి విధానం ద్వారా జాబులు రావు, ఉన్నాయి పోతాయి. ఎందుకంటే 4th జనరేషన్ టెక్నాలజీ వస్తుంది. 4th జనరేషన్ టెక్నాలజీ అంటే 50-100 ఏళ్ల కింద 100,000 మంది చేసే పని ఒక రోబో చేసేటువంటి అవకాశం ఉంది. కనుక వీ కాంట్ గెట్ గవర్నమెంట్ జాబ్స్,
We can't get even private jobs also. Job opportunity లేదు ఈ సిస్టంలో. ఈ సిస్టం కొలాప్స్ కాకుండా అందరికి ఉద్యోగం రా. ఇప్పుడు అందుకే 2008 నుంచి ఇప్పటిదాకా పెట్టుబడిదారు వ్యవస్థ క్రైసిస్లో ఉంది. భారతదేశం కూడా క్రైసిస్లో ఉంది. కాకపోతే మోడీ అబద్ధాలు ఆడతాడు, షా అబద్ధాలు ఆడతాడు, మీడియా అబద్ధాలు ఆడతాడు. భారతదేశం కూడా క్రైసిస్లో ఉంది. కనుక వాళ్ళు ఉద్యోగం అని మీరు అంతా అంటారు కాబట్టి వానికి ఇది చెప్పుడుకుంట నేర్పుదాం, వానికి తట్టలలో నేర్పుదాం, వాళ్ళు బట్టలు కుట్ట నేర్పుదాం, వాళ్ళకి ఇంకేమో నేర్పుదాం. ఇట్లా నేర్పితే ఏదో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, వాడు ఛాయ్ అమ్ముకుంటే కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అని ఓపెన్గా చెప్పాడు కదా. రేపు పరకాన్ని ఎత్తే కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంటే అంటే కూడా మనం ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దే బిలీవ్ మనో ఫిలాసఫీ. మనో ఫిలాసఫీ ఎంకరేజెస్ ఈక్వాలిటీ అండ్ అప్రెషన్ అండ్ సప్రెషన్. మనుధర్మ సూత్రాలలో అసమానతలకు సహజత్వం ఉంది, అణిచివేత సహజం, దోపిడీ సహజం, విత్తనం సహజం, ప్రశ్నించడం నేరం. ఇది ఇప్పుడు పెట్టాలి. పెట్టాలనంటే ఈయన ఏం చేయాలి? చరిత్ర అంతా చెప్పాడు. చరిత్ర ఎప్పటి నుంచి ఉంది మనకు? లిఖిత చరిత్ర హరప్ప మొదలు సివిలైజేషన్ చేస్తారు. అదే సమయానికి మన దేశంలో తర్వాత వచ్చినటువంటిది మౌర్య గుప్త సామ్రాజ్యాల పరమ. భారతదేశంలో ఫ్యూడలిజము కుల వ్యవస్థ ఎప్పుడు పునాదులు పడ్డాయంటే గుప్తుల కాలంలో పడ్డాయి. గుప్తుల కాలంలోనే బ్రాహ్మణిజం బాగా బలపడ్డది. అంతకుముందు ఏం జరిగింది అని అంటే లోకాయత సంఘర్షణ చేశారు, చార్వాకులు సంఘర్షణ చేశారు. చార్వాకులు లోకాయతులు హిందూ వేదాలతో సంఘర్షణ చేశారు, వాటిని విమర్శించారని ఇందులో రాయడం. అంటే సమ్ హిస్టరీని ఇగ్నోర్ చేస్తున్నాడు, సమ్ హిస్టరీని హైలైట్ చేస్తున్నాడు. కాబట్టి ఈ అబ్జర్వ్ ది ఇండియన్ హిస్టరీ బయాస్. భారత చరిత్రను పాక్షికంగా పక్షపాతంతో చూడడం అనేది నివేదికలో కనిపిస్తుంది. ఇట్ ఈస్ ఇర్రెగ్యులర్ అండ్ ఇట్ ఈస్ ఇర్రెస్పాన్సిబుల్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఇన్వైటబుల్. మనం చెప్పవలసింది ఇది చరిత్ర. 12వ శతాబ్దం తర్వాత చరిత్రే లేదు, ఊరే లేడు, అంబేద్కర్ లేడు, పెరియార్ లేడు, నారాయణ గురు లేడు, స్వాతంత్ర ఉద్యమంలో వ్యక్తులే లేరు. ఎన్ని ఉద్యమాలు జరిగాయండి? కార్మిక ఉద్యమాలు జరిగాయి, రైతాంగ ఉద్యమాలు జరిగాయి, ఆదివాసి ఉద్యమాలు జరిగాయి, విద్యార్థి ఉద్యమాలు జరిగాయి, మేధావుల ఉద్యమాలు జరిగాయి. అన్నిటికి మించి భారతదేశంలో సాంస్కృతిక ఉద్యమం జరిగింది. సాంస్కృతిక ఉద్యమం 150 సంవత్సరాలు జరిగింది. ఆర్య సమాజ్, బ్రహ్మ సమాజ్, అనుశీలన సంధి ఇటువంటి వాటితో జరిగింది. వాటికి అంశమే లేదు. అందరూ వివేకానందుడిని మెన్షన్ చేశారు. వివేకానందుడు ఏం చెప్పాడు? పరు హత్యలు చేయమని చెప్పిండా, మూక హత్యలు చేయమని చెప్పిండా, భారతదేశ సమస్యలన్నిటికీ పాకిస్తానే కారణం అని చెప్పిండా, ఇక్కడ సమాజంలో ముస్లింలు ఉండబట్టే మనకి పేదరిక ఉందని చెప్పిండ ఆయన. మత సామరస్యం చెప్పాడు, సమాచారం జ్ఞానం కాదని చెప్పాడు, జ్ఞానం శీలాన్ని నిర్మించాలని చెప్పాడు. ఆయన మార్క్సిస్ట్ మేధావి కాకపోవచ్చు, కానీ ఒక మానవీయమైనటువంటి అనేక సూక్తులు చెప్పాడు. అవేమి రాయట్ల ఒక్కటే, మనం చెప్పేది సమాచారం, సమాచారాన్ని తగ్గించాలి. ఓకే, మంచిగా ఉంది. పుస్తకాల బరువు తగ్గించాలని మనందరం చక్కెర కొడతాం. అది ఏం చేస్తాడు? కుడి చేత ఇస్తాడు, ఎడమ చేత తీసుకుంటాడు. కుడి చేత ఇచ్చి ఎడమ చేత తీసుకుంటాడు. ప్రతి సబ్జెక్ట్లో 2 చాప్టర్లు కోత అయిపోయి తర్వాత ఏం చేయి? ఇంకో భాష ఎక్కువ పెట్టు, ఇంకో కోకరీలో యాక్టివిటీ ఇల్లు పెట్టు, యోగా తీసుకొచ్చి ఇల్లు పెట్టు, శిల్పం తీసుకొచ్చి ఇల్లు పెట్టు, నాట్యం తీసుకొచ్చి ఇల్లు పెట్టు, నృత్యం తీసుకొచ్చి ఇల్లు పెట్టు, ఆర్ట్స్ తీసుకొచ్చి ఇల్లు పెట్టు. ఎత్తేసిన దానికంటే మీదేసేది ఎక్కువ పడుతుంది. పిల్లవాడి మీద బర్డెన్ ఎట్లా తీసేస్తారు? 10 కిలోల బరువు మోయగలను ఈజీగా. బరువు మోస్తారు పాపం మెడలోకి పోతాయని, మెడలో వస్తాయి 2 కిలోలు తీయమని చెప్పాడు. ఓ ఆయన 2 కిలోలు తీసి ఈ పక్కకు 2 చెప్పులు వేసి అటు పక్కకు 2 గడపాలు లేతే నేట మొత్తం ఈ చేతి ఇస్తాడు, ఆ చేతి తీసుకుంటాడు. ఇది ఇందులో కనిపిస్తుంది. పోతే కరికులం అంటే ఏంది?
ఇంతకుముందు చెప్పాడు విద్య పరికరం, సమాజంలో సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల పరిష్కారానికి విద్య దోహదపడాలి. ఈ విద్య సమాజానికి దోహదపడేటువంటి విధంగా మన పాఠ్య ప్రణాళిక, విద్యా ప్రణాళిక ఉండాలి. ఈ విద్యా ప్రణాళిక ఉండాలని అంటే కరికులం మీద జరిగిన డిబేట్ల వాళ్ళు చెప్తారు, నీడ్ బేస్డ్ కరికులం, ఆ సోషల్ బేస్డ్ కరికులం, సమాజ అవసరాన్ని గుర్తించి కరికులం రూపొందించుకో, లేదా నీ అభివృద్ధి లక్ష్యాలను గుర్తించి కరికులాన్ని నిర్ణయించుకో. నైదర్ డెవలప్మెంట్ నాన్ సొసైటీ ఇన్ ప్రపోజల్ కరికులం. ఆయన ప్రతిపాదించిన కరికులంలో అభివృద్ధికి సంబంధించిన అంశాలు లేవు, సమస్యల పరిష్కారానికి సంబంధించిన లేవు. ఎన్సీఆర్టీ వీళ్ళు చెప్పేది కరికులం అయిపోయింది. ఒక మాటలు అయిపోయింది, సొల్యూషన్స్ అన్ని అబ్స్ట్రాక్ట్ ఉంటాయండి, డిస్క్రిప్షన్స్ మాత్రం బాగా ఎలాబరేట్గా ఉంటాయి. చదివి ఒకసారి ఎత్తేసినట్టు ఉంటుంది. చాలా డేంజరస్ రిపోర్ట్ దిస్, నా దృష్టిలో ప్రమాదకరమైనటువంటి నివేదిక ఇది. ఇంతకుముందు నారాయణ గారు చెప్పారు, మీరు ప్రశ్నలు బాగా వేస్తున్నారు. దే వాంట్ టు ప్రైవేటైజ్ టోటల్ హైయర్ ఎడ్యుకేషన్, దేర్ ఏజెండా ఇస్ దట్. ఉన్నత విద్యను ప్రైవేటీకరించాలనేది వాని లక్ష్యం. డైరెక్ట్గా ఉన్నత విద్యను ప్రైవేటీకరిస్తా అని అంటే మనం అంగీకరించం. కనుక దొంగతనం చేయాలంటే ఇంటి ముందు అనిపించేది వీలు కాకపోతే ఇంటెన్ కెమికల్ రావాలి, ఇంటెన్ కెమికల్ రాకపోతే గోడ దొరికి రావాలి. కనుక వాడు మార్గాన్ని ఇట్లా తిప్పి ఇట్లా తీసుకొస్తున్నాడు. ఏం చెప్తున్నాడు, దెర్ ఆర్ సో మెనీ కాలేజెస్, దే హ్యావ్ నో స్టాండర్డ్స్. ఫస్ట్ ఏమంటాడు, దే హ్యావ్ నో స్టాండర్డ్స్, దెర్ ఈజ్ నో ప్రాపర్ ఎక్విప్మెంట్, దెర్ ఈజ్ నో ప్రాపర్ టీచింగ్, దెర్ ఈజ్ నో ప్రాపర్ సూపర్విజన్. ఇన్ని అభ్యంతరాలు చెప్పి కళాశాలలు ఉన్నాయి 42,000, నారాయణ గారు చెప్పినట్టు వాటిలో ప్రతిభ వచ్చేలాగా లేదు, బోధన సరిగా లేదు, ప్రయోగశాలలు సరిగా లేవు, లైబ్రరీ సరిగా లేదు, కావలసినంత ఫ్యాకల్టీ లేదు. కనుక ఆ కళాశాలలు నిష్ప్రయోజనము అని అంతకొట్టు కూడా అల్లే. ఇప్పటిదనక గవర్నమెంటే కళాశాలల గుర్తింపు గ్రేడింగ్ ఇస్తున్నది. గవర్నమెంట్ నిర్ణయించిన కమిటీ యూనివర్సిటీకి ఏ గ్రేడ్ ఇవ్వాలి, కళాశాలకి ఏ గ్రేడ్ ఇవ్వాలి అనేది గవర్నమెంట్ నియమించిన కమిటీ ఇస్తుంది. కానీ ఇయర్ ఆఫ్టర్ ప్రైవేట్ కమిటీ విల్ అవార్డ్ అక్రెడిటేషన్. ఈ నివేదికలు వచ్చింది ఏంటంటే, ఇక ప్రభుత్వ సంస్థలు ఇవ్వవు, ప్రైవేట్ సంస్థలు ఇస్తాయి. ప్రైవేట్ సంస్థలు ఇచ్చి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ బాగుందని చెప్తాడా? శ్రీనివాసరెడ్డి వెంగళరెడ్డి చదువు బాగా చెప్తానని చెప్తాడా? చెప్పడు వాడు, బాగాలేదు అంటాడు. అట్లా దాదాపు 25,000 కళాశాలలు ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. కనుక మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్ విల్ బి అబాలిష్, నాట్ గెటింగ్ అక్రెడిటేషన్. ఇవన్నీ ఎక్కడికి పోతాయి? విద్యార్థులంతా ప్రైవేట్ రంగానికి పోతాయి, ఫీజు కడతాయి. ఈ అన్నో ప్రెస్ చేసి అండ్ ప్రైవేట్లో ఉంటే ఏమవుతుంది, 4 ఏళ్ళు ఉంటే ఏమవుతుందని. కానీ మనం వి డిమాండింగ్ రిజర్వేషన్, మనం డిమాండ్ రిజర్వేషన్ చేస్తాం. Now we are demanding to extend that reservation facility into private sector. Into anto reservations undi, into anto scholarship undadu ganka madhya tarata vallu velagabetta vargara vallu kontha chadukone ivara maatladagalutaru. Ippudu avakasham undu. If it become privatization, there is no scope of reservation. If there is no scope of reservation, there is no choice to admit in the college. ఇప్పటికే ఐఐటి, ఐఐఎం, నిట్, 3 2 to 2.5 lakh ఫీ పర్ ఇయర్, 4 సంవత్సరాలకు 10 లక్షల ఫీజు. ఈవెన్ దే ఆర్ రన్నింగ్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్. ప్రభుత్వ రంగంలో నడిచేటువంటి అత్యున్నత ఇంజనీరింగ్ సంస్థలు 10 లక్షల రూపాయల ఫీజు పెడితే ఎంప్లాయీస్, కాంట్రాక్టర్, పాలిటీషియన్ తప్ప ప్రజలు ఏమైనా చేయాలి అంటే ఇది 75% వాళ్ళకి సంబంధించిన పిల్లలు ప్రతిభ కలిగి ఉన్నా ఆఫర్డబిలిటీ ఉండదు. ఈయన చెప్పాడు అందుబాటు
క్వాలిటీ, క్వాంటిటీ అండ్ అఫోర్డబిలిటీ అండ్ అకౌంటబిలిటీ, వీటి ఆధారంగా నేను నివేదిక రూపొందించానని చెప్పాడు. కానీ ఎడ్యుకేషనల్ అటైన్మెంట్స్, విద్య పొందే స్థితిగతులు సామాజికంగా చూస్తే దేర్ ఈజ్ అ లాట్ ఆఫ్ వేరియేషన్, రూరల్ అండ్ అర్బన్. పట్టణాల్లో ఉండే వాళ్ళ విద్యావకాశాలు, పల్లెల్లో ఉండేటువంటి విద్యావకాశాలు తేడా ఉండడం వల్ల పల్లెల్లో ఉండేటువంటి వాళ్ళు విద్య ఉన్నత స్థాయికి పొందలేక కింది స్థాయిలోనే డ్రాప్ అయిపోతారు. పురుషులు స్త్రీల మధ్య అటైన్మెంట్స్లో వేరియేషన్, హిందూ రిలీజియన్ అండ్ క్రిస్టియన్ రిలీజియన్తో కంపేర్ చేస్తే ముస్లిం రిలీజియన్లో కూడా లో ఎడ్యుకేషన్, రిచ్ అండ్ పూర్ను కంపేర్ చేస్తే పూర్ ఆర్ ల్యాగింగ్ బిహైండ్ ది రిచ్. ఇంత స్పష్టంగా నివేదికలు, అది ఎవడు ఇచ్చేది? ఎన్సీఆర్టీ వాడు ఎవ్రీ ఇయర్స్ ద ఎడ్యుకేషనల్ స్టాటిస్టిక్స్ అని వాళ్ళు ఇచ్చే నివేదికలనే ఈ వైరుధ్యం ఉన్నది, ఈ తేడాలు ఉన్నాయి, ఈ గ్యాప్ పూర్తి చేయాలనేది చెప్తుంటే, ఇప్పుడు ఆయన మొత్తం యాక్సెసబిలిటీ లేకుండా 42,000 కాలేజీలు అంటే మీకు వరంగల్లో 10 ఉన్నాయి, నర్సంపేట ఉంది, జనగామ ఉంది, పరకాల ఉంది, మహిబాద్ ఉంది, రేపు 1500 కుదించబడితే కాలేజీ హనుమకొండలోనే ఉంటుంది. నర్సంపేటోడు హనుమకొండకే రావాలి, జనగామడు హనుమకొండకే రావాలి, మహిబాదోడు హనుమకొండకే రావాలి, పరకాలోడు మొలగోడు కూడా హనుమకొండ. వెన్ ఆపర్చునిటీ బికమ్స్ డిస్టెన్స్, పేరెంట్స్ కుడ్ నాట్ సే, పిల్లలు తల్లిదండ్రులు పంపరు. కనుక నీకు ఇక్కడ ఏదో ఒకటి మంచి కనిపిస్తుంది, కానీ దీని వెనుక మొత్తం ఏమున్నదంటే ఇన్ షార్ట్ టైం టోటల్లీ ది సిస్టమ్ విల్ బి కొలాప్స్. స్వల్పకాలంలో ఈ వ్యవస్థ మొత్తం దోషం. ప్రైవేట్ రంగంలో విద్య ఇప్పటికీ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, మన తెలంగాణలో ఎవ్రీ ఇయర్ 2,000 crores ప్రైవేట్ కళాశాలలు కలెక్ట్ చేస్తున్నాయి. ఓవరాల్ ఇండియా 40,000 crores ప్రైవేట్ కళాశాలలు ఇస్తుంది. 40 crore విద్యా వ్యాపారం ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఏ వ్యాపారం కూడా ఇంత లాభసాటిగా లేదు, ఇంత వ్యాపసాటి. ఆయన ఏమంటాడు, విద్యా వ్యాపారం మంచిది కాదు. మొదటి సెంటెన్స్, ఫిలాంథ్రపిస్టులు ధార్మిక సంస్థలు మాత్రమే విద్యను అందించాలి. ధార్మిక సంస్థలు అంటే మద్రసాలు, ఆర్ఎస్ఎస్ స్కూళ్ళు, విద్యాభారతి స్కూళ్ళు, క్రిస్టియన్ స్కూల్స్ అందించవచ్చు విద్యను. అంటే ఫిలాంథ్రపిస్ట్, ఫిలాంథ్రపిస్ట్ ఎప్పుడు ఎక్కడ పోయింది? ఇప్పుడు ఎవరు లేడు. ఇప్పుడు చందా గాంధీ మెమోరియల్ కాలేజ్ అని ఎప్పుడో పెట్టాడు. ఆ కాలేజ్ ఏమైంది? గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది కనుక నడిచింది, లేకపోతే అది ఎప్పుడో మూతపడేది. అట్లా ఫిలాంథ్రపిస్ట్ కాలేజ్ లేవు, ప్రైవేట్ సెక్టర్లో ఉన్నది. ఈ రెండు చెప్పి ఏం చెప్తారంటే, టు రన్ ద ఇన్స్టిట్యూషన్ దే మే కలెక్ట్ ఫీ, దే మే రేజ్ ద ఫీ ఆల్సో. ఫీజు వసూలు చేసుకోవచ్చు, ఫీజు పెంచుకోవచ్చు, బేసింగ్ ఆన్ ది ఇన్ఫ్లేషన్. కండిషన్ ఆర్డర్ ఏం పెట్టాడు? ఇన్ఫ్లేషన్ ఎట్లా ధరలు పెరుగుతాయి కాబట్టి ధరలు పెంచుకోవచ్చు అని చెప్పాడు. ఇంకేం చెప్పాడు అదే పారాగ్రాఫ్లో, యు సీ ఈక్వల్లీ విత్ ద పబ్లిక్ సెక్టర్, ప్రభుత్వ రంగంతో ప్రైవేట్ రంగాన్ని సమానంగా చూడు. వాళ్ళు ఫీజులు పెంచుకొని పెరిగిన ధరలు అనుగుణంగా పెంచుకుంటారు, ఫీజులు వసూలు చేసుకొని. ఇన్ని చెప్పి వాడు ఫిలాథమిస్ట్ అంటే ఎలా? ఒక్కనాడింత మసి పూసుకొని నేను భీముడిని అంటే, ఒక్కనాడింత నేను రంగు రుచుకొని అంజనేయుని అంటే ఎట్లుంటుందో? వాడు చెప్పింది కూడా గట్టిగా ఉంది. వేసి వేసి దీన్ని చూడండి నమ్మండి అంటాడు. కానీ వీలు పెట్టి కడిగితే, సబ్జెక్ట్ కడిగితే, ఆ వేషం తొలగిస్తే, ముసుగు తొలగిస్తే ఉన్నది ఏంటంటే విధ్వంసం. మహా గొప్ప మేధావుల గురించి చెప్పాడు, చెరకుడు, సుశ్రుడు, ఆర్యభట్ట, ఇట్లా పార్ని ఇది చెప్పారు. గొప్ప వాళ్ళే కాదని మనమే అంటలేమే. వాళ్ళంతా ఏ కాస్ట్ వాళ్ళు నాకే తెలియదు, మీకు అని తెలుసా? ఇప్పటికైనా తెలుసుకోండి. వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళ దగ్గర కీదిరి కుదమైన జ్ఞానం ఎంత, వాళ్ళు ఏ సందర్భంలో జ్ఞానవంతులయ్యారు? దళితులకు ఆదివాసీలకు జ్ఞానాన్ని నిషేధించిన సందర్భం.
టైంను కూడా కాంటెక్చువల్గా చూడాలి. వాళ్ళు మేధావులు ఎప్పుడైందనంటే ఇతర ప్రజానికారికి ఇతర జాతులకు విద్యను ధృవీకరించిన సందర్భంలో అయ్యారు. అది కూడా గొప్పతన. నలుగురు దావుగట్టి జైలు నిండా పైసలు నింపుకున్న తర్వాత వీరుడని మనం పేరు తీయాలి. నలుగురు దావుగట్టి జైలు నిండా పైసలు పెట్టుకొస్తే ఇంటికి రాగానే మన అయ్యవ వీరుడి రా ఇది ఇట్లా పోల్చుకుంటూ పోతే ఇప్పుడు చాలా ఉంటుంది. వేదాల్లో అన్ని అని చెప్పారు, సైన్స్ సభల్ని చెప్పారు, తర్వాత మంత్రులు గింతులు అన్ని చెప్తారు. ఇవన్నీ కూడా మనం చూస్తే అర్థమైందనంటే ఖచ్చితంగా వేదాలను ప్రవేశపెడతారు. వేదాల్లో సర్వం ఉన్నది. ఏమన్నా బయటికి పోయిందనంటే ఇక్కడి నుంచి తస్కరించబడింది, పాశ్చాత్య దేశాల నుంచి మళ్ళీ మనం తెచ్చుకుంటాం. కానీ ఆరంభ సూర్యులో మనమే అని లేని కిరీటాన్ని పెట్టుకునేటువంటి ఒక కృత్రిమ భావన ప్రయత్నం చేస్తున్నారు. మీరు వాస్తవంగా ప్రగతికి చిహ్నమేంది? మీరు చరిత్రలో ప్రగతికి చిహ్నమేంది? చరిత్ర చదివితే ఏమర్థమైందని చరిత్ర స్టూడెంట్లు. ఆల్ త్రూ ద హిస్టరీ దెర్ ఆర్ టూ ఫ్యాక్టర్స్, వన్ కాంట్రడిక్షన్ బిట్వీన్ ఫెయిత్ అండ్ రేషనాలిటీ. పెద్ద వైరుధ్యం విశ్వాసానికి హేతువుకు మధ్య సంఘర్షణ. రెండో వైరుధ్యం మనకు ప్రధానంగా కనిపించేది, వన్ ఈజ్ ది యజమాని, ది సెకండ్ ఇస్ ది స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్. ఒకవైపు ఆధిపత్యం ఉంటుంది, మరోవైపు స్వేచ్ఛా పోరాటం ఉంటుంది. మీరు చరిత్రలో ఈ రెండే అవ్వకూడదు. ఈ రెండిట్లో కాలానుక్రమంలో స్వేచ్ఛ కొరకు పోరాడే పోరాటాలు జయప్రదం అవుతున్నాయి, హేతువు కొరకు పోరాడే పోరాటాలు జయప్రదం అవుతున్నాయి. తద్వారా మనం ఇవాళ అనుభవిస్తున్నటువంటి భౌతిక జీవితం మన ముందున్నది. వందేళ్ల కింద ఈ భౌతిక జీవితం లేదు. ఇవాళ బికాస్ ఆఫ్ సైన్స్ మన ముందు ఈ జీవితం. సైన్స్ ఎట్లొస్తుంది? బై క్వశ్చనింగ్, బై ఆబ్జర్వింగ్, బై ఎక్స్పెరిమెంట్. ప్రశ్నించడం ద్వారా, పరిశీలించడం ద్వారా, ప్రయోగించడం ద్వారా సైన్స్ వస్తుంది. ద మెయిన్ బేసిక్ ప్రిన్సిపల్ ఫర్ ద డెవలప్మెంట్ ఈస్ క్వశ్చనింగ్, ఆబ్జర్వింగ్, ఎక్స్పెరిమెంటింగ్ అండ్ ఇన్నోవేటింగ్. ఇవి ఏమీ లేకుండా ఆయన చెప్తూ పెట్టు పెట్టాడు. ఇంకా నారాయణ గారు చెప్పలేదు కానీ అకాడమిక్ హైయర్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా కొలాబరేట్ విత్ ఇండస్ట్రీ. ఓ టాటాతో కొలాబులు కావాలి, ఒకడు మహేంద్రతో కొలాబులు కావాలి, ఒకడు బిర్లాతో కొలాబరేట్ కావాలి, ఇంకోతో కొలాబరేట్ కావాలి. ఇట్లా కొలాబరేట్ అయితే దే విల్ ప్రొవైడ్ ఫండ్స్. అప్పుడు ప్రభుత్వ నిధులు లేకుండా ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరుగుతుంది, చదువుకునే విద్యార్థుల భారం పెరుగుతుంది. రెండోది రిజర్వేషన్స్ ఉండవు. కనుక మనం వెనుకబడ్డ తరగతులుగా ఎస్సీలుగా ఎస్టీలుగా పేద ప్రజలుగా గుర్తించవలసింది ఏంటంటే రాబోయే పరిణామం మన విద్యావకాశాలను దొంగిలిస్తుంది, నిరాకరిస్తుంది, తృణీకరిస్తుంది. కనుక ఈ విధానం మంచిది కాదనేటువంటి ఒక దృఢమైన అభిప్రాయాన్ని మనం చెప్పాలి. ఈ సందర్భంలో మనది రాజ్యాంగంలో మొట్టమొదటి అధికరణ ఏముంటుందండి? ఇండియా ఈజ్ ది యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇండియా ఈజ్ ది యూనియన్ ఆఫ్ స్టేట్స్. భారతదేశం అంటే రాష్ట్రాల సమితి. వితౌట్ స్టేట్స్, ఫిల్ అప్ ది గ్యాప్, నో ఇండియా. Without the state, no India. Kanaka, India is the abstract one, state is concrete one. రాష్ట్రానికి అస్తిత్వం ఉంది కానీ భారత్కు అస్తిత్వం లేదు. అస్తిత్వం లేని దాన్ని కాంక్రీట్ చేస్తూ అస్తిత్వం ఉన్నటువంటి రాష్ట్రాన్ని అబ్స్ట్రాక్ట్ చేస్తున్నట్టు ఆమూర్తం చేస్తున్నటువంటి దుస్థితి ఇది ఉంది. ఆవాస్ శిక్ష యోగ్, దాన్ని ఇంగ్లీష్లో నేషనల్ ఎడ్యుకేషన్ కమిషనర్ అంటారు. హీస్ ద బాస్,
to decide everything in regard to Indian education. Administration vande inko committee untadu manikinda anubandham. Financing vande inko committee untadu. Accreditation vande inko committee untadu. Syllabus formation vande inko committee untadu. There are 6 committees per Shiksha Ayog. 6 committees kalisi chestu. ఈ 6 కమిటీలలో చాలా ప్రమాదకరమైనది ఏంటంటే బోర్డ్ ఆఫ్ గవర్నర్స్. ఎవ్రీ ఇనిస్టిట్యూషన్ షుడ్ కంటెయిన్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఇన్ విచ్ 2/3 ఈజ్ రిప్రజెంటెడ్ బై ద గవర్నమెంట్, 1/3 ఈజ్ రిప్రజెంటెడ్ బై ద కాలేజ్. 60% ప్రభుత్వం నియమిస్తుంది, 30% కాలేజీలు ఉంటే ఎవరి పెద్ద నడుతుందండి? ప్రైవేట్ పెద్ద. ఆ ప్రైవేట్ వాళ్ళు ఎవరు నియమిస్తారండి? పైన ఉన్నటువంటి ఆవాస్ శిక్ష ఆయోగ్ అనేది, అంటే ఎవడు? ప్రధానమంత్రి అధ్యక్షుడు, విద్యామంత్రి ఉపాధ్యక్షుడు, వాళ్ళు నియమిస్తారు. అందుకే టు అలో ది ఫ్రీడమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ది మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్, చాలా రాజ్యాలలో, చాలా దేశాలలో, చాలా ప్రాంతాలలో విద్యా స్వేచ్ఛను అంగీకరించడాని కొరకు రాజకీయాలను పక్కకు పెడతారు. పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ విద్యా విధాన నిర్ణయంలో కానీ, పరీక్ష విధాన నిర్ణయంలో కానీ, కరికులం విధాన నిర్ణయంలో కానీ, పాఠ్యాంశాల బోధనలో కానీ, పెడగాజులు నిర్ణయించడం కానీ ఉండదు. సెంట్రల్ బోర్డ్స్ విల్ బి కాన్స్టిట్యూటెడ్ బై ది పీపుల్స్, అంటే పేరెంట్స్, స్టూడెంట్స్, టీచర్స్ అండ్ అకాడమిషియన్స్. విద్యావేత్తలు, చదువుకునే విద్యార్థులు, చదివించే తల్లిదండ్రులు తోటి విద్యా కమిటీలు ఏర్పడతాయి. ఆ కమిటీ వాటిని నిర్వహిస్తుంది, వాటిని విద్యా బోర్డులు అని అంటారు. అక్కడ విద్యా స్వేచ్ఛ ఉంటుంది. ఈ విద్యా స్వేచ్ఛ లేకుండా సింగిల్ కమిటీ వేసి సమాఖ్య సిస్టమ్ అనేది చూడలేదు. ఇప్పటికీ నీతి ఆయోగ్ తోటి సమాఖ్య సిస్టమ్ పోయింది, సింగిల్ జిఎస్టీ తోటి సమాఖ్య సిస్టమ్ అయింది. మనలో సింగులే అన్ని కేసీఆర్ అన్నిటికీ చేయకూడతాడు. వాడు ఎంత దుర్మార్గం చేస్తాడు. యూనివర్సిటీలు నువ్వు వేయడానికి వీల్లేదు, జై. నువ్వు పన్నులు వేయడానికి వీల్లేదు, జై జిఎస్టీ. కాశ్మీర్ మధ్య మీదేమైంది? నిన్న నాలుగా తెలంగాణ కొట్లాడినోడు కాశ్మీర్ వాడు కొట్లాడా నీలాగా? మనకి స్వేచ్ఛ వద్దా? సోయి నప్పిన పాలకులు, మతి తప్పిన బాలకులు మభ్య పెడుతుంటే బుద్ధిజీవులం గ్రహించలేకపోతుంది. ఇది పాలకులకు అనువుగా మారింది. టైం అయిపోయింది మిత్రులు, చాలా మాట్లాడాలని అనుకున్నా కానీ టోటల్గా నేను చెప్పదలుచుకుంటే ఏంటంటే, దిస్ రిపోర్ట్ సపోర్ట్స్ ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ థరోలీ. దేర్ ఈజ్ హిడెన్ ఏజెండా టు ఇంట్రొడ్యూస్ వేదాస్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. మూడోది, ఇట్ విల్ సాటిస్ఫై ది మిడిల్ క్లాస్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్. ఇది మధ్యతరగతి వర్గాన్ని, ఎగువ మధ్యతరగతి వర్గాన్ని కన్వీన్ చేస్తుంది. నేను ఎంత విశ్లేషించి మాట్లాడినా నా మాట ఎవరు వినరు. ఐ నో ఇట్. నేను కోరేది మీరు ఒకటే, బీయింగ్ ఇంటలెక్చువల్ యూ షుడ్ నాట్ డిసీవ్ యువర్ ఫోర్ సొసైటీ. మీ పక్కనున్న సమాజాన్ని, మీ సక్కనున్న సమూహానికి అన్యాయం చేయకండి. అన్యాయం చేసి ఒక చారిత్రక తప్పిదానికి పాల్పడకండి. ఏ మేరకు వీలైతే ఆ మేరకు మీరు అప్రమత్తం కావాలని మాత్రమే నేను విజ్ఞప్తి చేయగలను. ఎందుకంటే మీ మానసిక స్థితిని నేను ఇన్ఫ్లుయెన్స్ చేసి మలుచుకునేదానికి నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర భౌతిక శక్తి లేదు, నా దగ్గర రాజకీయ అధికారం లేదు. అది నా నుంచి కాదు, ఇది మా దగ్గర చెప్పగలను. చివరిగా ఒక అంశం, ఇది అట్లా చేస్తున్న క్రమంలో మనం గమనించవలసినటువంటి, అంటే వాట్ విల్ గో ఆర్ వాట్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ ఇంట్రోడ్యూస్ ది మాడిఫైడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ టు ది ఇండియన్ సొసైటీ అండ్ ఇండివిజువల్స్ ఆఫ్ ఆర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఏమైంది విద్యా విధానం మారితే ఏమైందంటే, ఇప్పటికే గ్లోబలైజేషన్ 30 ఏళ్ళు అయింది. గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత వేల మీద లెక్క పెట్టే వాళ్ళు పైకి పోతా అంటే వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో నలిగిపోతుంది.
రాజుగారి రథం మీద రాజు పోతుండు, రాజు బండు పోతుండు, రాజు రథం నడిపేవాడు పోతుడు వేగం కానీ బాగానే ఉంది. కానీ ఆ రథం పోతుంటే అనేక బతుకులు ఛిద్రమైపోతున్నాయి ఆ రథం కింద. దిస్ గ్లోబలైజేషన్ ఇస్ రన్నింగ్ ఆల్ దీస్ 30 ఇయర్స్. ఫ్యూ పీపుల్ హ్యావ్ సర్టెన్ ఆపర్చునిటీస్. కొంతమందికి అవకాశాలు వచ్చినాయి, ఆర్థికంగా అభివృద్ధి చెందారు, కానీ మెజారిటీ పీపుల్ లూజింగ్ ఆపర్చునిటీస్. దిస్ సిచ్యువేషన్ విల్ అక్కర్ విత్ ఇన్ ఎ షార్ట్ టైం టు దోస్ ఫెలోస్ ఆల్సో. లాభాలు పొందిన వాళ్ళకు కూడా స్వల్పకాలంలోనే ఈ దౌర్భాగ్య స్థితి వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే ఈ నివేదిక ఆమోదిస్తే ఇక మీరు ఏం లేదు. కనుక నివేదిక ద్వారా విద్యా స్వభావం మారుతుంది, విద్యా స్వభావం ద్వారా విద్యార్థుల స్వభావం మారుతుంది. ఈ విద్యార్థుల స్వభావం మారడం అనేది రాజకీయ పాలకుల ఆవశ్యకం. ఇది హిట్లరు క్యాచ్ ద మైండ్ క్యాచ్ ద యంగ్ అని చెప్పాడు 1920-30 దశకంలో. పెద్దోళ్ళు వినర్రా, నారాయణ రామకృష్ణ లాంటి గుంటూరు మండిగడ్డాలు వాళ్ళు వినరు, వాళ్ళు చెప్తూనే ఉంటారు కదా, పొరగాన పట్టుకోండి. యు స్పాయిల్ ద బ్రెయిన్స్ ఆఫ్ చైల్డ్. విద్యార్థుల మనసులను కలుషితం చేయండి, ఆ విద్యార్థులను పట్టుకోండి. వాళ్లకు తప్పుడు సిద్ధాంతాలు దూరిపోయాయి, వాళ్లకు ప్రత్యర్థుల మీద ద్వేషాన్ని నూరిపోయాయి. ఆ విధంగా మీరు వాళ్ళ ద్వారా మీ అధికారాన్ని, మీ ఆదాయాలను, మీ హోదాలను స్థిరపరచుకోగలుగుతారు. ఇప్పుడు కూడా ఈ విద్యా విధానం మారితే, మన సమాజ స్వభావం మారితే ఆధిపత్యం దోపిడీ మరింత స్థిరపడి సమాజానికి హాని చేస్తాయి. ఆ ప్రమాదం పొంచి ఉన్న సందర్భంలో ఏ మేరకు వీలైతే ఆ మేరకు ప్రతిఘటించడం, ఏ మేరకు వీలైతే ఆ మేరకు వ్యతిరేకించడం, ఏ మేరకు వీలైతే ఆ మేరకు మన పక్కనున్న వాళ్లకు తెలియజేయడం జరిపితే ఇది ఒక చుక్క ప్రభావం అయినట్టు చరిత్రలో మార్పు సహజం. కనుక తప్పకుండా ఆధిపత్య శక్తులు, దోపిడీ శక్తులు, పీడించే శక్తులు మట్టి కరవక తప్పదు. ఇది చారిత్రక సత్యం. ఆ చారిత్రక వాస్తవికతను అర్థం చేసుకొని మన చారిత్రక పాత్ర నిర్వర్తించడంలో కూడా మీరంతా వెనుకబడకూడదని మనసారా ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి రామాయణవంతమైన రామునికి సీతేమవుతుంది అన్నట్టు ఈ విద్యా విధానం ద్వారా రాష్ట్రానికి, మొత్తం సమాజానికి అవుతుంది. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం లేదు, మొత్తం సమాజానికే, పౌరులకే అవుతుంది. రెండవది రాష్ట్రానికి ఏమవుతుంది అని అంటే, ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ స్టార్టెడ్ బై స్టేట్ గవర్నమెంట్, కాకతీయ యూనివర్సిటీ స్టార్టెడ్ బై స్టేట్ గవర్నమెంట్, అట్నే తెలంగాణ యూనివర్సిటీ, నల్గొండ యూనివర్సిటీ, గాంధీ యూనివర్సిటీ, శాతవా, ఇట్లా మనం ఉన్నత విద్యా సంస్థను స్థాపించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఇప్పుడు చెప్పే ప్రకారంగా నీతి ఆయోగ్ అది ఉంది కదా, అక్కడ అనుమతిస్తేనే యూనివర్సిటీ స్థాపించుకోవడానికి అవకాశం. కేంద్రం నుంచి అనుమతి లేకుండా రాష్ట్రంలో యూనివర్సిటీ పెట్టుకోవడానికి అవకాశం భవిష్యత్తులో ఉండదు, ఇది అమలైతే. రెండోది ఏ కోర్సు పెట్టాలనే దానికి సంబంధించి కూడా వాడే అనుమతి ఇవ్వాలి, ఏ సిలబస్ బోధించాలనే దానికి కూడా అనుమతి ఇవ్వాలి. ప్రతి విషయంలో కేంద్రం చెప్పేది వినాలి తప్ప రాష్ట్రం తన అవసరాల రీత్యనో, తన రాజకీయ అవసరాల రీత్యనో, తన ప్రజల ఒత్తిడి వలనో ఏదో వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడానికి రాష్ట్రానికి అవకాశాలు భవిష్యత్తులో ఉండవు. ఇది అమలైంది. కాశ్మీర్ ఎందుకు వ్యతిరేకించాలి అని అంటే వ్యతిరేకించింది ఎందుకు వ్యతిరేకించింది అని అంటే వాళ్ళకి అవమానం అనిపించింది. వాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్నారు, జాతీయ ఉద్యమానికి దూరంగా ఉన్నారు, మౌంట్ బ్యాటన్ తోటి సన్నిహిత సంబంధం ఉంది. మౌంట్ బ్యాటన్కి ఏమున్నారంటే భౌతికంగా ఇంగ్లీషు వాళ్ళు భారతదేశానికి వెళ్ళిపోతున్నా ఇంగ్లీషు సంబంధించినటువంటి ఆస్తులు ఫ్యాక్టరీలు ఇవన్నీ కూడా భవిష్యత్తులో కూడా కొనసాగాలని అంటే భారతదేశం పాకిస్తాన్ మధ్య ఘర్షణ ఉండాలి, ఆ ఘర్షణ ఉంటేనే ఎప్పుడు మాపైన ఆధారపడతారు అనేటువంటి ఒక సప్రయోజన రీత్యా ఆర్ఎస్ఎస్ మౌంట్ బ్యాటన్ వెంట మౌంట్ బ్యాటన్ సూచన వెంట వెళ్ళింది.
ఇది నాకు నా అవగాహన, మేబీ నా నేను పుస్తకాల దాన్ని మీకు చెప్తున్నా. అప్పుడైతే చూడలేదు సార్, 40 ఏళ్ళు అప్పటికి నాకు 2 ఏళ్ళే. థ్యాంక్ యూ సార్. నేను పుస్తకాలు చూశాను. రామకృష్ణ చాలా బాగా చెప్పారు, మనం వీఆర్ ది సిటిజన్స్ ఆఫ్ ది ఇండియా, భారతదేశ పౌరులం. పౌరుల మధ్య అసమానతలు ఉండడానికి రాజ్యాంగంలో అవకాశం లేదు. దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ డిస్క్రిమినేషన్ అమాంగ్ కాస్ట్, అమాంగ్ రీజన్, అమాంగ్ జెండర్, అమాంగ్ రిలీజన్. మతం పరంగానే, కులం పరంగానే, లింగ పరంగా కానీ, జాతి పరంగా కానీ వ్యత్యాసాలు చూపడానికి ఆస్కారం లేదు. కనుక ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దీస్, ఒకే పాఠశాలలో ఒకే రకమైన విద్య అందిస్తే పేదవాడైనా సంపన్నుడైనా, పెద్ద కులపోడైనా చిన్న కులపోడైనా, వాడు ఏమి అయినా ఒక దగ్గరికి పోతే ఒకే రకమైనటువంటి కల్చర్ ఇన్కల్కేట్ అవుతుంది. తద్వారా అయితే ఇక్కడ ఒకటి మహేందర్ రెడ్డి అడిగేది ఏంటంటే, అసలు వీఆర్ నాట్ ఫాలోయింగ్ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్స్. 90 నుంచి ప్రపంచ బ్యాంకు భారతీయ విద్యా విధానాన్ని శాసిస్తుంది. ఇంకో రకంగా చెప్పదలుచుకుంటే ప్రపంచ బ్యాంకు, IMF, WTO 3 కలిసి ప్రపంచ రాజకీయాలు, దేశ రాజకీయాలను శాసిస్తుంది. మోడీ ఈజ్ నథింగ్ బిఫోర్ వరల్డ్ బ్యాంక్, IMF అండ్ WTO. ఎంత అనుకున్నా వానికి ఒంగవలసింది. ఇది మన చూపించే చాతే. వరల్డ్ బ్యాంక్ కాడ నమస్తే, IMF కాడ నమస్తే, WTO కాడ నమస్తే, ట్రంప్ కాడ ఇంకా నమస్తే. ఇది పాలకుల యొక్క ధైర్య స్థితి. దే ఆర్ నథింగ్ బట్ స్లేవ్స్ టు ది క్యాపిటల్. పెట్టుబడికి బానిసలుగా పనిచేస్తూ ప్రజలకు ద్రోహం చేస్తూ ప్రజల మీద ఇది ఈ పరిస్థితులలో వరల్డ్ బ్యాంక్ ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ నీకు ఒకటి ఇచ్చాలి, మీకు అప్పులు కావాలి, అభివృద్ధి కావాలి. అప్పులు కావాలంటే మీరు అప్పులు మళ్ళీ మాకు ఇచ్చిన ఇయ్యాలిగా, తిరిగి ఇవ్వాలి కదా. తిరిగి ఇవ్వాలంటే వాడు ఏం చేసాడు, స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్, వ్యవస్థల సర్దుబాటు అన్నాడు. వ్యవస్థల సర్దుబాటులో చెందేది ఇప్పటి దాక రాజ్యం సంక్షేమ రాజ్యం. ఇక మీరు సంక్షేమాన్ని మర్చిపోండి, మీరు మార్కెట్ను మాత్రమే సాటిస్ఫై చేయండి. స్టేట్ ఫర్ మార్కెట్, నాట్ ఫర్ వెల్ఫేర్. ఇది వరల్డ్ బ్యాంక్ పెట్టిన మొదటి షరతు. అప్పటి నుంచే మీ సంక్షేమాలు కోతలు పడుతున్నాయి, సంక్షేమాలు అనేక పోరాటాలు చేస్తాయి. అప్పటి దానికి ఏం చెప్పేదంటే, మీకు విద్య అందించడం మా బాధ్యత, మీకు ఇల్లు కట్టించడం మా బాధ్యత, మీకు చదువు చెప్పించడం మా బాధ్యత, మీకు వైద్యం అందించడం మా బాధ్యత, మీకు అన్ని సౌకర్యాలు కల్పించి మీ క్షేమం కాంగించడం మా బాధ్యత అని చెప్పారు. అది పోయింది బాధ్యత. పోయి ఏమొచ్చింది, డార్విన్ థియరీ వచ్చింది. మనగలిగిన వాడు బతుకుతాడు, మనగలిగిన వాడు అంతరించిపోతాడు. పోటీ అంతే అంతే కదా. పోటీలో గెలిపినప్పుడంటే ఒకరి ఓటమి మీద మీరు గెలుపు డిపెండ్ అవుతారు. మన సక్సెస్ డిపెండ్స్ ఆన్ ది ఫెయిల్యూర్ ఆఫ్ అదర్స్. ఇతరులు వైఫల్యం చెందితే మనం సాఫల్యం చెందుతాం. కనుక యాజ్ హ్యూమన్ బీయింగ్స్, అయ్య ఓడిపోవాలని కొడుకు అనుకుంటాడు, కొడుకు ఓడిపోవాలని తండ్రి అనుకుంటాడు, అన్న ఓడిపోవాలని తమ్ముడు అనుకుంటాడు, తమ్ముడు ఓడిపోవాలని అన్న అనుకుంటాడు. ఇప్పుడు రిలయన్స్ వాళ్ళ పంచాయతీ చూస్తే నేను చెప్పేది కరెక్ట్ అనిపిస్తుంది. అంబాసి ముఖ్యసి అంబాలికను అనుకున్నటువంటి పంచాయతీ ఇది ఎట్లుంటుంది. ఇందులో వాళ్ళు నీతి ఆయోగం తీసుకున్నారు. వాళ్ళు ఒక సిస్టమ్ ఏం చెప్పారంటే, 10 ఏళ్ల కింద స్మార్ట్ సిటీస్, ఒక 10 ఏళ్ల కింద స్మార్ట్ సిటీస్ అనే కాన్సెప్ట్ ఇచ్చారు. ఈ స్మార్ట్ సిటీస్లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే, 1 సిటీ విల్ హ్యావ్ ఎవ్రీ ఫెసిలిటీ. ఎడ్యుకేషన్ ఉంటుంది, హెల్త్ ఉంటుంది, శానిటేషన్ ఉంటుంది, మీకు కావలసిన సదుపాయాలన్నీ అక్కడ ఉంటాయి. కనుక యూ డెవలప్ ది స్మార్ట్ సిటీస్, పీపుల్ విల్ మైగ్రేట్ ఫ్రమ్ రూరల్ టు అర్బన్. ప్రజలు రూరల్ నుంచి వెళ్ళి అక్కడికి కావాలి. ప్రజలంతా ఇక్కడికి వచ్చి రూరల్లో ఉన్నటువంటి పంటలు పాలు అవి మాత్రం మనకు మార్కెట్ కావాలి. ఇది స్మార్ట్ సిటీలో పెట్టారు. ఈ స్మార్ట్ సిటీని వాడు ఎందుకు పెట్టారంటే, వాడు ఎకనామిక్స్లో వయబిలిటీ తెలియ ఉంటుంది. 10 రూపాయలు పెడతారంటే 11 రూపాయలు వస్తే వయబిలిటీ ఉన్నట్టు, 10 రూపాయలు పెడితే 8 రూపాయలు వస్తే వయబిలిటీ లేనట్టు. ఇది మనకు కూడా తెలుసు కదా, సింపుల్ థియరీ కదా. వ్యాపార దృక్పథంలో 10 పెడితే 11 వస్తే 10% ప్రాఫిట్,
పది పెడితే ఎనిమిది వస్తే 20% లాస్. ఎకనామిక్స్ లో వయబిలిటీ థియరీ ఉంటుంది. ఈ వయబిలిటీ థియరీ ప్రకారంగా మనం ఎన్ని పైసలు పెడితే ఏమొస్తుంది ఈ లెక్కేసుకుంటాం. ఈ లెక్కేసుకొని ఇప్పుడు అన్న చెప్పినట్టు 2.5 లక్షల స్కూళ్ళు హ్యావ్ ఏ బిలో 30 స్ట్రెంత్. ఈ 2.5 లక్షల పాఠశాలను ఒక 50,000గా కుదిస్తే, ఒక 50,000గా కుదిస్తే ఏమవుతారు, ప్రతి పాఠశాలలో 150 మంది అవుతారు. అప్పుడు మహేందర్ రెడ్డి అన్న చెప్పే కోరిక నెరవేరి ఈ 5 పాఠశాలలు ఉన్న టీచర్లు వచ్చి ఇక్కడ 5 గురు అవుతారు. దట్ ఈస్ ద వయబిలిటీ. దిస్ ఈస్ ప్రపోజ్ బై ది వరల్డ్ బ్యాంక్. దిస్ ఇస్ ఆల్సో అగైన్ ప్రపోజ్ బై ది నీతి ఆయోగ్. వాడు ఇచ్చాడు 10 మంది టీచర్, 6 గురు టీచర్, 3 గురు టీచర్, 4 గురు టీచర్ అని ఒక 10 స్కూళ్ళు ఇచ్చారు. 10 టీచర్లో టీచర్ ఎక్స్పెండిచర్ ఇచ్చారు. ఇన్ టోటల్ బిలో 75, బిలో 100. అదే 75 తీసుకొచ్చి 3 గురు టీచర్లు పెడితే, 4 గురు టీచర్లు పెడితే, పెట్టా కూడా ఇంకో టీచర్ పెడుతున్నారు. ఇది ఎకనామిక్స్ లో వయబిలిటీ థియరీని నీతి ఆయోగ్ యాజ్ పర్ ది వరల్డ్ బ్యాంక్ రిస్ట్రిక్షన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మనం ఏముంటామంటే ఎడ్యుకేషన్ ఈజ్ అ రైట్ యాజ్ పర్ ఇయర్ఓ, యాజ్ పర్ 2010 యాక్ట్, యాజ్ పర్ ఆర్టికల్ 45, యాజ్ ఎ సిటిజన్. ఇన్ని రకాలుగా కూడా విద్య హక్కు. కనుక ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్ ఆర్ ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది స్టేట్ టు లుక్ ఆఫ్టర్ ఎవ్రీ చైల్డ్ టు గెట్ ఎడ్యుకేషన్ ఫ్రీలీ. ఇది మన కాన్సెప్ట్. ఆడ ఒక్కడున్నా, ఇద్దరున్నా, 3 గురున్నా, 4 గురున్నా కాదు, నువ్వు చూడవలసింది ప్రతి బిడ్డను చదివెట్లందాలనేది నీ డ్యూటీ. విధి గారి బిడ్డలను తీసేసి లాభాలు నష్టాలు బేరీజ్ చేయడం అనేది విద్యలో పనికిరాదు. ఎందుకు పనికిరాదంటే విద్య వైద్యం అనేటువంటి సామాజిక అంశాలు. విద్యారంగం పురోగమించకుండా దేశం పురోగమించదు. ఇట్ ఈస్ అ టేక్ అట్ గ్రాంట్. విద్యారంగం పురోగమించకుండా దేశం అభివృద్ధి చెందదు. ఇంకా ఎకనామిక్స్ ఏం చెప్తారంటే విద్యారంగం అభివృద్ధి చెందకుండా దేశంలో ఏ రంగం అభివృద్ధి చెందదు. పాలిటిక్స్ అభివృద్ధి చెందదు, అడ్మినిస్ట్రేషన్ అభివృద్ధి చెందదు, అగ్రికల్చర్ అభివృద్ధి చెందదు, ఇండస్ట్రీ అభివృద్ధి చెందదు, హెల్త్ అభివృద్ధి చెందదు, ఆఖరికి రవాణా కూడా అభివృద్ధి చెందదు. ఎడ్యుకేషన్ ఈజ్ అ ప్రీ కండిషన్ ఫర్ ఆల్ డెవలప్మెంట్. ఎడ్యుకేషన్ ఈజ్ అ ప్రీ కండిషన్ ఫర్ ఆల్ డెవలప్మెంట్. ఇతర రంగాల అభివృద్ధికి విద్య ముందస్తు షరతు. ఏదన్నా దేశం పురోగమించాలంటే, ఏదైనా దేశం అభివృద్ధి చెందాలంటే ముందుగా అభివృద్ధి చేయవలసింది విద్యారంగం. విద్యారంగాన్ని చేయకుండా మేము ఇది చేస్తాం అది చేస్తాం అంటే అది ఏతర భాషే కానీ వాస్తవ భాష కాదు. కనుక ఈ క్లస్టర్ అందులోనే వచ్చేది, స్మార్ట్ సిటీ అందులోనే వచ్చేది, ఈ అమాల్గమేషన్ అనే పదం అందులోనే వచ్చేది. ఇవన్నీ వరల్డ్ బ్యాంకు భాష. వరల్డ్ బ్యాంక్ భాష వచ్చాక పదాలు అర్థాలు అనే కొత్త కొత్త పదాలు వస్తాయి, పలకడం కూడా కష్టం అవుతుంది. కనుక ఈ నివేదికలు కూడా చాలా వరల్డ్ బ్యాంక్ లాంగ్వేజ్ ఉంది, వరల్డ్ బ్యాంకు థాట్ ఉంది. అది మింగిల్డ్ విత్ కాషాయ కింద నారాయణ గారు చెప్పినట్టు కార్పొరేటీకరణ అండ్ కమర్షియలైజేషన్ అనేటువంటిది, సెటిలైజేషన్ అనేది మూడు మిద్దమైనటువంటి చాలా దారుణమైనటువంటి భారతదేశంలో వచ్చిన మొదటి ప్రజా వ్యతిరేక, జాతి వ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక, సమాఖ్య స్వభావానికి వ్యతిరేకమైనటువంటి నివేదిక ఇది. థ్యాంక్స్. ప్రజాస్వామ్య వ్యతిరేకంగా మనం అనుకునేటువంటి సెక్యులర్ అనేటువంటి భావనకు వ్యతిరేకంగా ఉండి ప్రజా అంటే ప్రైవేటీకరణను ప్రోత్సహించే విధంగా, తర్వాత మతంగా హిందూ మతానికే డామినేట్గా ఉండేలాగా ఉంటుంది అని చెప్పి ఇది సరస్వతి.